श्रीकृष्ण जन्माष्टम सदर्भंग इस्कान आध्वर्यंलो रवि अलियास రామానందాయకల వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు జరిగినాయి. దీంట్లో భజన గీతాలను అట్లాగే నృత్యము నృత్యము జానపద గేయాలు అన్నీ మరి పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. దీనికి అటెండ్ అయిన లోకల్ కార్పొరేటర్ బవాలిక శ్రీధర్ గారికి, మా రమణారావు దేశాభివృద్ధి దివ్య ట్రస్ట్ చైర్మన్ అండ్ మెంబర్ గారికి, మరి ఈరోజు ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76 సంవత్సరాలు అడిగిడినాం. ఈ శుభ సందర్భంగా మరి మొత్తము దేశంలోనే ఈ వజ్రోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజులు వజ్రోత్సవాలు జరుపుకున్నాం. 12 రోజులు కంప్లీట్ అయింది, ఇంకా 3 రోజులు ఉంది. రేపు ఏదైతే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రేపు రంగేలి ఉంటుంది. మళ్ళీ ఎల్లుండేమో ప్లాంటేషన్ హరితారం చెట్లు నాటడం, 22 నాడు పెద్ద బహిరంగ సభ సీఎం గారి ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి మరి దాంట్లో భాగంగానే శ్రీకృష్ణాష్టమి రావడం చాలా సంతోషదాయకంగా చెప్తూ, మరి ఆ శ్రీకృష్ణ భగవాన్ నేను కోరుకునేది ఏంటంటే నిజామాబాద్ జిల్లాలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యాలతోని నిండు నూరేళ్ళు ఉండాలని, ఆ భగవంతు దీవెనలు నిజామాబాద్ జిల్లాకు అవసరమని. ఏదైతే గతంలో 2 సంవత్సరాలు కరోనా వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా అటువంటి వ్యాధులను మటుమాయం చేయాలని ఈ సందర్భంగా జిల్లా ప్రజల తరపున శ్రీకృష్ణ భగవాన్ కోర్చు ముగిస్తున్నాను. హరే కృష్ణ హరే. ఈరోజు ఇస్కాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రీకృష్ణాష్టమి జన్మ జయంతి ఉత్సవాలు జరిగినాయి. దీనికి ఆర్గనైజ్ చేసిన బోర్గాం రవి అలియాస్ మరి రామానంద రాయ కుటుంబకల గారి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి స్థానిక కార్పొరేటరు సోదరిమణి ప్రవాళిక శ్రీధర్ గారు, మా డీబీఆర్ ట్రస్ట్ బృందం అధ్యక్షుడు బ్రహ్మారావు వారి బృందం మరి పెద్ద ఎత్తున ఆధార్ కావడం జరిగింది. దీంట్లో మరి భజన కీర్తనలు కానీ జానపద నృత్యాలు కానీ మరి అన్నదాన కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేసినందుకు ఈ సందర్భంగా ఇస్కాన్ సంస్థకు నేను ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియచ్చు. మరి ఆ కృష్ణ భగవాన్ని నేను కోరేది ఒకటే, నిజామాబాద్ జిల్లా ప్రజలు నిండు నూరేళ్ళు ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఏదైతే గతంలో వచ్చిన కరోనా మటుమాయం కావాలని, అట్లాగే పాడి పంట సమృద్ధిగా పండాలని ఆ కృష్ణ భగవాన్ని కోర్చు ముగిస్తున్నాను. హరే కృష్ణ హరే.